జ్యోస్న పెట్టెలో బట్టలు సర్దుకుంటుంది వరమ్మగారు పక్కనే నిలబడి ఉంది ఆవిడ కళ్ళు నిస్సహాయంగా జ్యోస్న చేస్తున్న పని చూస్తున్నట్టున్నాయి బుజ్జి నా మాట వినవుకదు నువ్వు బామ్మ నీ మాట నేను ఎప్పుడూ చెబదాటను కాని నువ్వు కాస్త నా సంగతి కూడా ఆలోచించు ఆలోచించకుండా ఇప్పుడు ఏం చేశానే ఆవిడ నిష్ఠూరంగా చూస్తూ అడిగింది నాకు పెళ్ళి వద్దు బామ్మ అంటే వింటున్నావా ఇదిగో బుజ్జి అనవసరంగా నా మీద నిందులు వేయకు ఆ జానకమ్మగారి కొడుకు సంబంధం ఎంత మంచిది అయినా నువ్వు కాదని అంటే కిమ్మనకుండా ఊరుకున్నాను చూడు ఆ అబ్బాయికి మనకంటే మంచి సంబంధం దొరికింది ఆ పిల్ల అన్నగారులంతా ఫారెన్లోనే ఉన్నారట గురువారం నాడు పెళ్లి జోగారావు గారు వెళుతున్నారని చెప్పారు నిజంగా ఆ అబ్బాయి గుర్తుకు వస్తే మాత్రం నా ప్రాణం ఉసురుమంటుంది తల బాగా వంగిపోయింది పెట్టెలు బట్టలు సర్దుతుంది ఎందుకు బామ్మ జరిగిపోయిన దానికి బాధపడతావు నువ్వే చెప్పావుగా దేనికైనా రాత అనేది ఒకటి ఉండాలి అని జోస్ని ఎంత గంభీరంగా అనాలని ప్రయత్నించినా కంఠం కంపించకుండా నిగ్రహించుకోలేకపోయింది సరే అతని సంగతి వదిలేద్దాం ఆ కోల వెన్ను కుర్రాడికి ఏమైంది చెప్పు రెండు వేల రూపాయల జీతమట నాకిష్టం లేదన్నాను కబ్బమ్మ పోని ఆ డాక్టర్ చదివే అబ్బాయి వరంగల్లో లెక్చర్ చేస్తున్న అతను జోస్ని చెవులు మూసుకుంది అబ్బబ్బా నీ లిస్టు ఆపు ఎవ్వరు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను సరేనా అదే ఎందుకు అని అడుగుతున్నాను ఏమైంది అసలు సంగతి ఏమిటి నీ దిష్టిలో ఎవరైనా ఉన్నారా పోని ఆ మాట అయినా చెప్పు ఆవిడ కూడా గట్టిగానే అడిగింది ఎవరూ లేరు ఆవిడ సేపు మనురాలి ముఖం చూసింది ఎందుకోగాని జోసన ముఖం మాడిపోయి ఉంది భరించరాని బాధ ఏదో బలవంతంగా భరిస్తున్నట్టుగా ఉంది ఆవిడ కళ్ళల్లో కోపం హఠాత్తుగా మాయమైపోయింది జోసన గడ్డం పట్టుకుని ఎత్తు అంది బుజ్జి నిజం చెప్పు నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు ఎందుకోగాని నీలో నువ్వు బాధపడుతున్నావు ఏమిటి అది నేను తెలుసుకోకూడనిది ఏమైనా ఉన్నదా జోత్న ఆవిడ ఆత్మీయతకి కరిగిపోయినట్టుగా ఇక ఆపుకోలేనట్టుగా చెప్పున ఆవిడని పట్టుకుని బుజ్జం మీద తలదాచుకుంది బిగపెట్టిన స్వరంతో మెల్లుగా అంది బామ్మ కొన్ని రోజులు నన్ను ఆశ దగ్గర ఉండిరాని నాకు శాంతిగా ఉంటుంది ప్లీజ్ ఎందుకే బుజ్జి ఎందుకు ఇలా నా నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నావు అలా అనుకు బామ్మ నాకు ఇక్కడ బోరుగా ఉంది అంతే నేను వారం రోజుల కంటే ఎక్కువ ఉండను నన్నేమి అడుగుకు వద్దని అనుకు ఆవిడ నిట్టొచ్చింది జ్యోస్ని వదిలేస్తూ అంది బుజ్జి నీకు ఎలా సంతోషమైతే అలా చెయ్యి నేను నిన్ను ఏది కాదని అనను నేను బ్రతికేదే నీకోసం నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటేనే నాకు శాంతి జ్యోస్న చప్పున ఆవిడ భుజాలు పెట్టి నొక్కి వదిలింది నాకు తెలుసు బామ్మ నాకు తెలుసు నేనెక్కడున్నా ఏ పని చేస్తున్నా ఇది గుర్తుంటుంది నిన్ను బాధ పెట్టే పని నేనేది చేయను సరేనా నాకు కాస్త సందడి కావాలి అందుకే ఆశ దగ్గరికి వెళ్ళి వస్తాను నీ ఇష్టం అంటున్నానుగా జ్యోస్న మళ్ళీ పెట్టి సర్దుకోసాగింది ఈసారి వరమ్మగారు తనే బట్టలు అందించి సాయం చేయసాగింది రెండు వారాల క్రితం ఆశ ఉత్తరం రాసింది హైదరాబాదులో తండ్రికి మిత్రుడైన ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త కూతురికి పెళ్లి కానుకగా ఇల్లు కట్టించి ఇస్తున్నాడట దాన్ని డెకరేట్ చేసి పెట్టమని ఆశకి అప్పచెప్పాడు అది బాగా వస్తే ఆయన ఆధ్వర్యంలో కట్టబోతున్న హోటల్ని కూడా ఆశకి ఇస్తానని అన్నాడట జ్యోత్స్నా నువ్వు కూడా రా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే మనం చప్పున అందిపుచ్చుకోవాలి మన ఇద్దరు బుర్రలు కలిస్తే బెస్ట్ ఐడియా వస్తుందని ఫలితం సూపర్గా ఉంటుందని నా నమ్మకం నాకు ఒక బ్యూటీ పార్లర్ కూడా తెరవాలని ఎంతగానో ఉంది జ్యోత్స్నా నీకు గుర్తుందా మనం కొత్త కొత్త పనులు చేయాలని అనుకునేవాళ్ళం మన వ్యక్తిత్వం మిగతా అందరికీ దాటిగా కనిపించాలి అక్కడ బోర్గా ఉందని వ్రాసావు నా దగ్గరికి రాకూడదు ఆ ఉత్తరం జ్యోత్నికి ఎంతో ఆసరాగా అనిపించింది ఆ ఫోటో చూసినప్పటి నుంచి జ్యోస్ను తల తిరిగిపోయినట్టుగా ఉంది ఎంత ఆలోచించినా తనకి తాను నచ్చ చెప్పుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది తన మనసంతా నిండిపోయిన తీరు ముఖ్యంగా ఆ దూరం అవటానికి తనే కారణం అయిన పద్ధతి జ్యోస్ను మర్చిపోలేకపోతుంది అన్నం తినకుండా పరదేశగా ఉండిపోతుంటే బామ్మ తీసే ఆరాల నుంచి తప్పించుకోవటం ఇంకో పెద్ద సమస్య అయిపోయింది అందుకే ఆశ ఉత్తరం చూడగానే జ్యోశనకి ప్రాణం లేచి వచ్చి వరమ్మగారు మొదట ఒప్పుకోకపోయినా చివరికి అంగీకరించటంతో జ్యోసన గుండెలు కుదుటపడినాయి స్టేషన్కి తనని రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన ఆశను చూసి జ్యోసన తెల్లపోయింది ఆశలో మార్పు వచ్చింది వేషభాషలు బాగా మారినాయి ముడివేసుకుంది స్లీవ్లెస్ బ్లౌజ్ చెప్పలేని అందం తెచ్చింది రైలులో నుండి దిగబోతూ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది చూసినా ఏమిటి అలా చూస్తున్నావు అంది ఆశ నిన్న ఇంత కొద్ది కాలంలో ఇంత మార్పా మనం వేగం నిండిన జీవితం అన్నీ రాకెట్ వేగంతో పనులు అయిపోవాలి ప్రతిదీ నత్త నడకలా ఉంటే జీవితం మనకి తెలియకుండానే హుష్ కాకిలా ఎగిరిపోతుంది ఏం బాగాలేనా తనని తాను చూసుకుంటూ అంది చాలా బాగున్నావు మార్పుకి అంత త్వరగా ఎలా అలవాటు అయ్యావా అని ఆలోచిస్తున్నాను ఇద్దరు ప్లాట్ఫారం మీద నడుస్తుంటే వచ్చి వళ్లే వాళ్లలో చాలామంది తిరిగి తిరిగి ఆశ వైపు చూస్తున్నారు నానపోయిన బాధ నుంచి ఇంత త్వరగా కోలుకుంటావు అనుకోలేదు అది జ్యోస్నా ఆశ నిట్టొచ్చింది నిజమే జ్యోస్న ఒక్కోసారి ఆలోచిస్తే నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను నానపోయారు అప్పులు నెత్తిన కూర్చున్నాయి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు వారికి భోజనం చదువులు సాగాలి నేను కూడా ఏడుస్తూ కూర్చున్నాననుకో జరిగేదేముంది ఇంతకాలం ఇతం బాగా బ్రతికి ఇప్పుడు ఎవరి ముందుకు వెళ్ళి దేహాన్ని చేయి చాచను నా ప్రాణం పోయినా అలాంటి పని చేయలేను లక్కీగా నాన్న ఫ్రెండ్ ఒకరు నాకు ఈ పని అప్పచెప్పారు నేను చేయగలనా లేదా అని ఆలోచించలేదు ఆ అవకాశం గట్టిగా పట్టుకున్నాను అంతే ఇద్దరు బయటకు వచ్చారు అక్కడి తెల్లటి ఫేట్ కారు వెయిట్ చేస్తుంది డ్రైవర్ ఆశను చూడగానే అతి వినయంగా డోర్ తెరిచాడు ఇద్దరు అందులో కూర్చున్నారు కానీ ఆశ ఇంటీరియర్ డెకరేషన్ అంటే అది ప్రత్యేకమైన సబ్జెక్ట్ మనకి అందులో ప్రవేశం లేదు మన చదివే వేరు ఎలాగే అంది జ్యోత్స్నా నాన్ సెన్స్ ఏదైనా నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే రానిదేమీ లేదు ఏ పని అయినా కృషికి లొంగక తప్పదు జ్యోత్నా ఎంతమంది చదువు ఒకటి చదివి దానికి విరుద్ధమైన వృత్తులలో బ్రతకడం లేదు మా పిన్ని కొడుకు మెడిసిన్ చదివి సినిమా యాక్టర్ అయ్యాడు నాకు తెలిసిన ఒక అతను సైంటిస్ట్ కావాల్సింది క్రికెట్ ప్లేయర్ అయ్యాడు మనం చదువుకున్న మార్గంలోనే వెళ్ళాలని రూల్ ఎక్కడుంది ఆఫ్టర్ ఆల్ ఈ రోజుల్లో ఈ డిగ్రీలు అంటే ఏమిటి మనం చేయబోయే వృత్తిని ఎన్నుకోవటమేగా ఐఆమ్ హ్యాపీ జోస్నా జ్యోత్న ఆశ వైపు చూస్తుంది ఆశ మగపిల్లాడిలా ఆలోచిస్తుందనిపించింది అనుకోకుండా తండ్రి పోయాడు కుటుంబ భారం నెత్తిన పడింది ఆ బాధ్యత స్వీకరించడానికి ఏదో ఒకటి చేయాలి ప్రస్తుతం ఆశ అంతవరకే ఆలోచిస్తుంది అనుకుంది జ్యోస్న ఆశ తీసుకున్న పోర్షన్ చాలా బాగుంది ఈ మధ్య కొత్తగా వస్తున్న అపార్ట్మెంట్స్లో భాగం అది ఇది నాకు హాయిగా ఉంది ఎందుకంటే చుట్టూ కుటుంబాలు ఉంటాయి కానీ ఎవరు ఎవరి విషయాల్లో కల్పించుకోరు కల్పించుకుంటే మహా చిరాకు కదు జ్యోత్స్నా కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది అక్కడ నుంచి ట్యాంక్ బండ్లో నీరు కనిపిస్తుంది దూరంగా ట్యాంక్ బండ్ మీద వచ్చిపోయే కార్లు బొమ్మల్లా ఉన్నాయి నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకున్రా నేను క్షణంలో కాఫీ తెస్తాను అంది ఆస్నా జ్యోస్న స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకుని వచ్చేసరికి ఆశ డైనింగ్ టేబుల్ మీద కాఫీ పెట్టింది అది డైనింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ కలిసి ఉంది ఒక వారుగా సోఫా సెట్ ఉంది డైనింగ్ టేబుల్ ఉంది ఫర్నిచర్ బాగుంది జ్యోస్న ఆలోచిస్తుంది ఇంత మంచి ఇల్లు ఉండాలి అంటే ఆశకి ఎంత జీతమో దీనికి అద్దె కంపెనీ చెల్లిస్తుంది అంది ఆశ ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు ఆశ మధ్య మధ్యలో వెళ్ళి వంట ఇంట్లో కుక్కర్ పెట్టి కూరలు తిరగమూత వేసి వస్తుంది అరగంటలో వంట అయిపోయింది డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసింది నేను ఇంట్లో ఎక్కువగా వంట చేయను ఎక్కువగా బయట హోటల్స్లోనే తినేస్తాను అంది నేను వెళ్ళి మూడు గంటలకల్లా వచ్చేస్తాను అంది ఆశ ఆశ మాట్లాడుతూనే ఉంది డ్రెస్ చేసుకుంది నువ్వు నిద్రపో కాసేపు అని వెళ్ళిపోయింది జోస్న మంచం మీద కూర్చుంది ఆ పడక గది ఎంతో బాగుంది అక్కడ టేబుల్ నిండా ఇంటీరియల్ డెకరేషన్ మీద పుస్తకాలున్నాయి జోస్న ఆ పుస్తకాలు తిరిగిస్తుంది నిద్ర వచ్చేసింది సాయంత్రం అవుతుండగా ఆశ వచ్చింది ఆశ వెంట వయసు వెళ్ళిన ఒక ఆయన వచ్చాడు జ్యోత్స్నా వీరు రవీంద్ర రాయ్ అని నాన్నగారి ఫ్రెండ్ అంది ఆయనకి మధ్య వయసు దాటి ఉండవచ్చు జ్యోస్నా అంటూ పరిచయం చేసింది జ్యోత్స్నా నమస్కరించింది నీ గురించి చెప్పాను ఆయన నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో కలవమని అన్నారు అంది ఐ విల్ ట్రై అంది జ్యోత్స్నా ఆయన పది నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు వెళ్ళిపోయాడు ఆశ అలంకరణ అంతా తీసేసి మ్యాక్స్ వేసుకుని వచ్చింది చెప్పు ఎలా ఉన్నాను జ్యోత్న మాట్లాడలేదు నీ రాజకుమారుడు ఏమంటున్నాడు అంది జ్యోస్న కళ్ళుకి కిందికి వాలిడాగి జ్యోత్న జరిగిందంతా చెప్పేసింది అరే అలాగా అంది ఆశ డోంట్ వరీ జ్యోస్న జీవితంలో పెళ్లి ఒక భాగం మాత్రమే జీవితం అంతా ఒక వివాహం కానే కాదు చాలామంది ఆడపిల్లలు అది అర్థం చేసుకోక జీవితం అంతా పెళ్ళి ఒక్కటే అనుకుంటారు భగవాళ్ళని తీసుకో వాళ్ళకి పెళ్ళి ఒక భాగమే మనం కూడా అలాగే భావించిన రోజున మనిషికి ఇంత బాధ ఉండదు ఇద్దరు శాంతి గురించి మాట్లాడుకున్నారు సరిత ఫారిన్ వెళ్ళటానికి ప్రయత్నిస్తుందట మాట్లాడుతూనే ఆశ నిద్రపోయింది జ్యోస్నకి నిద్ర రాలేదు ఆశ బలవంతం మీద జోసన మయూరుపురం వెళ్లే ప్రయత్నం విరమించుకుంది ఆశతో పాటు ఆ ఇంటిని అలంకరించే ప్రయత్నంలో తోడ్పడసాగింది ఆ ఇంటి అలంకరణ కోసం ఆశ చాలా కష్టపడింది కర్టన్స్ కోసం ఎన్నో దుకాణాలు తిరిగారు డ్రాయింగ్ రూమ్ అలంకరణ కోసం షాపులన్నీ గాలించేశారు డిజైన్స్లలో ఫర్నిచర్ చేయించారు చదివిన పుస్తకాలకి స్వయం ప్రతిభ జోడించి అలంకరణ ఏర్పాటు చేశారు ఎప్పుడు ఇద్దరికీ ఇదే చర్చ ఇంటి డెకరేషన్ పూర్తి అయింది రవీంద్ర రాయే కాదు ఆయన ఫ్రెండ్స్ కూడా ఆ ఇల్లు చూసి ముచ్చటపడ్డారు రవీందర్ రాయ్ స్నేహితుడు సురేంద్ర పాటిల్ కట్టిస్తున్న హోటల్లో కార్ఫరెన్స్ హాలు రిసెప్షన్స్ హాలు డెకరేట్ చేసే బాధ్యత రవీందర్ రాయ్ రికమెండేషన్ మీద ఆశకి వచ్చింది నేను వచ్చి నెల రోజులు అవుతుంది బామ్మ గొడవ చేస్తుంది ఇక వెళ్తానే ఆశ అంది జ్యోసన ఇప్పుడా నో నో వీల్లేదు నేను వెళ్ళనీను నువ్వు నా గుండెకాయవి నాకు ఆ సురేంద్ర పాటిల్ ఆ హోటల్ డెకరేషన్ ఇచ్చాడంటే నువ్వే కారణం అంది ఆశ నేనా నేనేం చేశాను ఏం చెయ్యలేదో చెప్పు నాకంటే ఎక్కువగా ఆ పుస్తకాలు చదివావు నాకంటే శ్రద్ధగా సామాను వెతికావు అది నాకు కాలక్షేపమయ్యింది అని నేను చెప్పానుగా జ్యోస్న హోటల్ హాల్స్ కూడా డెకరేట్ చేసి మెప్పు పొందాను అనుకో ఇక నేను ఇంటీరియల్ డెకరేషన్గా సెటిల్ అయిపోతాను ప్లీజ్ నన్ను ఇప్పుడు వదిలి వెళ్ళకు నీకు పుణ్యం ఉంటుంది జ్యోస్న ఆశ మాటని కాదనలేకపోయింది రాయ్ ఇంటి అలంకరణ పూర్తి కాగానే ఆశ ఆయన ఇచ్చిన డబ్బులో సగం తెచ్చి జోస్ని చేతికి ఇచ్చింది ఇదేమిటి అంది జ్యోస్న కనుబొమ్మలు ముడుస్తూ నీ షేర్ నా షేర్ ఏమిటి నాతో సమంగా కష్టపడ్డావుగా ఇది నీకు దక్కటం న్యాయం జోస్న ఆశ చేతిని అవతలికి నెట్టింది నాన్ సెన్స్ నీకు నేను సాయం చేశాను డబ్బు కోసం ఆ పని చేయలేదు ఆశ థ్యాంక్ గాడ్ బామ్మ పుణ్యమా అని డబ్బుకి లోపం లేదు నాకు ఆశ ఎంత చెప్పినా జోస్న వినలేదు నీకు సాయం చేశానంటుంటే వినవేం ఈ నెల రోజులు నీ దగ్గర ఉన్నందుకు నేనే నీకు ఇవ్వాలి అంటూ తిరస్కరించింది ఈ నెల రోజులు ఈ పని ఒత్తిడిలో జోస్న ప్రయత్నించినా అతని గురించి మర్చిపోలేకపోతుంది పది నిమిషాలలో అతన్ని గురించిన జ్ఞాపకం టక్కున మనసులోకి వచ్చేసింది అతని పెళ్ళి అయ్యి నెల రోజులు అయిపోయింది తనని గురించి మర్చిపోయి కూడా ఉంటాడు అతని ఇక మర్చిపోలేని జ్ఞాపకం అయిపోయాడు నాకు అనుకోసాగింది హోటల్ డెకరేషన్ మొదలు పెట్టారు లేదో ఆశకి మరో ఇల్లు వచ్చింది ఆశ ఆ ఇంటి బాధ్యత తను తీసుకుని జోస్నకి హోటల్ హాల్స్ పని వదిలేసింది మధ్య మధ్యలో తను వచ్చి చూసేది హోటల్ ప్రారంభోత్సవం దగ్గరికి వస్తుంది పని పూర్తి కావాలి సురేంద్ర పాటిల్ తొందర పెట్టేస్తున్నారు జ్యోస్నకి పని చాలా ఒత్తిడిగా ఉంది ఆ రోజున జ్యోస్న హాలులో పెద్ద పెద్ద పెయింట్ సింగ్ వేలాడి తీయించింది ఆ ఒక్క పెయింట్ సింగ్ వల్ల ఆ హాల్కి ఎంతో అందం వచ్చింది జోస్న సురేంద్ర పాటిల్ని పిలిచి చూపించి అతని చేత ఓకే అనిపించడానికి హాల్లో నుంచి లాన్లోకి వచ్చింది సాయంత్రం వేళది అక్కడ సురేంద్ర పాటిల్ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు సార్ పిలిచింది జోస్న అతను ఏదో మ్యాప్ చూస్తున్నవాడల్లా తిరిగి చూశాడు అతనితో కలిసి నిలబడి మ్యాప్ చూపించి వివరిస్తున్న అతను కూడా తిరిగి చూశాడు అతన్ని చూడగానే జ్యోత్న నిగ్గాంతిపోయినట్టు అయ్యింది అతను కూడా చెప్పడం ఆపేసి ఆమెను చూస్తున్నాడు ఎస్ మిస్ జ్యోస్న సురేంద్ర పాటిల్ అడిగాడు సర్ సర్ జ్యోస్న అంటుందే కానీ సురేంద్ర పాటిల్ వైపు చూడటం లేదు జోస్న కళ్ళు తెల్లటి బట్టలు ధరించి పెన్సిల్తో మ్యాప్లోకి చూపిస్తూ ఏదో చెప్తున్నట్టు నిలబడిన అతని మీద అంటుకుపోయినట్టు నిలిచిపోయినాయి సురేంద్ర పాటిల్ పరిచయం చేశాడు జ్యోస్న ఇతను మా ఇంజనీర్ శ్యామ్ సుందర్ శ్యామ్ ఈ అమ్మాయి జ్యోస్న ఇంటీరియర్ డెకరేషన్లో సాయం చేస్తుంది జ్యోస్న నవ్వపోయింది కానీ నవ్వు రాలేదు గుడ్ ఈవినింగ్ అతను ఎంతో మర్యాదగా అన్నాడు జ్యోత్స్న ఏమిటి చెప్పండి సురేంద్ర పాటిల్ అడిగాడు మీరు మీరు ఒకసారి వచ్చి ఆ హాలులో పెయింటింగ్ చూస్తే వస్తాను ఇప్పుడే ఒక ఐదు నిమిషాల్లో వస్తాను పనిలో ఉన్నాను చేతిలో డ్రాయింగ్ చూపిస్తూ అన్నాడాయన జ్యోస్న అక్కడ నిలబడలేకపోయింది వెనక్కి తిరిగింది పాదాలు అనుకున్నంత త్వరగా నడవలేకపోతున్నాయి జ్యోస్న వస్తుంటే వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి షీ షీఈజ్ ఎ గుడ్ గర్ల్ బ్యూటిఫుల్ టేస్ట్ ఉంది అంటున్నాడైనా అలాగా ఆ అమ్మాయి పేరేమిటన్నారు జ్యోత్స్న అలా చూస్తున్నామేమిటి నీకు తెలుసా తెలుసు ఏ విధంగా పెళ్లి చూపుల పరిచయం పెళ్ళి కుదరలేదా ఓహో ఎందుకని షీఈ యాన్ యాంగ్రీ అంగ్ ఉమెన్ ఫైర్ బ్రాండ్ రియల్లీ రియల్లీ సార్ థ్యాంక్ గాడ్ డిజీవ్డ్ మీ పైకి చూస్తూ భుజాలు కుదిపిస్తూ అన్నాడు అతను అన్న ఆ తీరుకి ఆయన వెరకబడి అతను కూడా నవ్వుతున్నాడు ఆ నవ్వులు జ్యోస్నని అగ్ని జ్వాలలా ముట్టేస్తున్నాయి జ్యోస్న ఇంటికి వచ్చేసింది మంచం మీద బొమ్మలకొచ్చింది ఎంత వద్దనుకున్నా ఆ మాటలే వినిపిస్తున్నాయి ఆ నవ్వులే చుట్టుముడుతున్నాయి జ్యోస్నికి హఠాత్తుగా అనిపించింది భగవంతుడా అతను మళ్ళీ నా కంటికి కనిపించకుండా ఉంటే ఎంత బాగుండేది మై గాడ్ అతను మళ్ళీ ఒక్కసారి చూడాలని ఎంతగా అనుకుంది బాగా అయింది బాగా అయింది అనుకోసాగింది ఆశ బయట నుంచి వచ్చింది వచ్చి రాగానే వెంటనే ఎడమి చేయి చాపి వేసుకున్న పెద్ద ముడిని లాగేసి పక్కన పడేసింది ఆశ వేషధారంలో ఇంట్లో ఒక రకంగా బయట ఇంకో రకంగా ఉంటుంది బయట అధునాతంగా అలంకరణలో కనిపించే ఆశని ఇంట్లో చూస్తే చప్పును ఎవరు పోల్చుకోలేరు ఆశ కాశ్మీర్ సిల్క్ సీర విప్పి లుంగి షర్ట్ వేసుకుని వచ్చింది పడక గదిలో జ్యోసన మంచం మీద అటువైపుకి తిరిగి పడుకుని ఉంది హలో డియర్ కాఫీ తాగుతావా నాతో వంట ఇంట్లోకి వెడుతూ పలకరించింది జ్యోసన మాట్లాడలేదు ఆశ లోపలికి వెళ్ళి రెండు కప్పులతో హార్లిక్స్ తెస్తూ పాలు పాడైపోయినాయి అబ్బా అప్పుడే ఎండాకాలం మొదలైంది ఉఫ్ అంది ఊదుకుంటూ ఆశకి అందరిలో చెమటేశ్వరి అని బిరుదు ఉంది ఊరికేనే చెమటలు పట్టేస్తాయి ఆశ తిరిగి వచ్చినా కూడా జ్యోసన ఇంకా అలాగే ఉంది ఆశకి జోస్న పడుకున్న తీరు చూడగానే అనుమానం వచ్చింది మామూలుకైతే అలా పడుకునే వ్యక్తి కాదు జోస్న దగ్గరికి వచ్చి పిలిచింది జ్యోస్న పలకలేదు ఆశ మంచం మీద కూర్చుంది భుజం మీద చేయి వేసి కదిప్పి పిలిచింది ఏమిటి ఒంట్లో బాగోలేదా అంది బాగానే ఉంది జ్యోస్న లేచి ఇటు తిరిగింది మరి అలా ఉన్నావేం ఎలా ఉన్నాను బాగానే ఉన్నానుగా జ్యోస్న గబాలన మంచం దిగి వెళ్ళి కిటికీ దగ్గరగా నిలబడింది ఏమైంది ఆశ హార్లిక్స్ గ్లాసు టేబుల్ మీద పెడుతూ అంది ఏం కాలేదు ఆశ నేను నేను ఈ రాత్రికి మా ఊరు వెళ్ళిపోతున్నాను ఆశ గబాలను తను కూడా మంచం మీద నుంచి లేచి వచ్చింది జ్యోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పట్టి ఆపింది ఏమిటి ఈ లేని పిడుగు ఊరు వెళ్ళిపోతావా ఆరవ తేదీన ఫంక్షన్ పెట్టుకుని అసలేమైంది బలవంతంగా తన వైపు జ్యోస్నని తిప్పుకున్న ఆశ సేపు తెల్లబోయినట్లుగా అచేతను రాలయ్యి నిలబడిపోయింది ఎన్నడూ లేనిది ఎప్పుడు ఎరగనిది జోస్న ముఖం ఎర్రబడి వాచి ఉంది కళ్ళు మంకెన పూలలా ఉన్నాయి ఏమైందే అస్పష్టంగా అంది జ్యోస్న క్షణం సేపు ఆశ వైపు చూసింది ఆ వెంటనే గబాల్న ఆశ రెండు భుజాలు పట్టుకుని గుండెల్లో చేసుకుంది ఏడుస్తూ చెప్పేసింది ఐ వాంట్ టు డై ఆశ లెట్ మీ గో ప్లీజ్ నన్ను నన్ను ఏమీ అడక్కు ఏమిటి మాటలు నాతో మాట్లాడేది మా బ్రేవిగాల్ జోస్నేనా నా చెవులు నేనే నమ్మలేకపోతున్నాను ఆల్ రైట్ నీకు చచ్చిపోవాలని ఉంటే చచ్చిపో నాకేం అభ్యంతరం లేదు ఐ వోంట్ స్టాప్ యూ నువ్వు ఎక్కడ ఎలా చచ్చిపోవాలని అనుకుంటున్నావో చెప్పు నేను హెల్ప్ చేస్తాను కానీ జ్యోత్స్నా నేను నీ ప్రాణ స్నేహితురాలనే నేను నిన్ను ఆపలేకపోవచ్చు కానీ నువ్వు చచ్చిపోవాలి అనుకోవటానికి కారణం తెలుసుకోనియవే జ్యోత్న ఎందుకు చచ్చిపోయింది అంటే కనీసం మన ఫ్రెండ్స్కైనా నేను జవాబు చెప్పాలి కదా లేకపోతే వాళ్ళు నా పేక పిసికి వేయరు ప్లీజ్ కారణం ఏమిటో చెప్పు జ్యోస్న చేయి పెట్టి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టి తను ఎదురుగా కూర్చుంది జ్యోస్న చెప్పక తప్పలేదు సుందర్ పరిచయమైన వైనం అంతకు ముందు బామ్మ అతన్ని తనకి చూస్తే తను అతనేనని తెలుసుకోక అతన్ని కించపరుస్తూ ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అంటూ వ్రాసిన ఉత్తరం గురించి చెప్పింది ఆశ స్తబ్దురాలు అయినట్టుగా అంతవింది మై గుడ్నెస్ అంటూ తలపట్టుకుంది నాకు అతనితో పరిచయం లేకపోయినా పర్వాలేదు నా గురించి అపోహ కలిగి ఉండటం ఆలోచిస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇదే ఇంకెవరైనా కలిగిస్తే నేను నచ్చ చెప్పి ఉండేదాన్నేమో ఆ అపోహ నేనే కలిగించాను అతనేనని నాకు తెలియలేదు ఆశ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ముందు ఇది తాగు ఆకలిగా ఉంటే దిగులు కానీ భయం కానీ రెట్టింపు అవుతాయి అంటూ జ్యోసనకి ఒక గ్లాసు బలవంతంగా చేతిలో పెట్టి రెండోది తను తీసుకుంది ఆశ హార్లిక్స్ తాగుతూ గదిలో అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచన దూరంలో ఉంది జ్యోత్న పొరపాట్లు ప్రతివాళ్ళు చేస్తారు కానీ తెలివి గల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆ పొరపాట్లని తెలివిగా ఇంకొకరికి తెలియకుండా గప్చిప్గా చక్కదిద్దుకుంటారు నిజమే కానీ నా ఈ పొరపాటు ఉందే ఇది నేను చక్కదిద్దలేనిది అతను మళ్లీ కనిపించాలని ఎంతగానో ఆశించాను అతనితో ఒక్కసారి మాట్లాడాలని ఎంతగానో అనుకున్నాను ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అతనికి నేనంటే చాలా తక్కువ అభిప్రాయం ఉందని అతని మాటల వల్ల తెలుస్తూనే ఉంది దీనికి కారణం ఎవరు నేనే నేనే అదే నాకు పిచ్చెక్కట్టుగా ఉంది అసలు అతను కనిపించకుండా ఉంటే ఎంతో బాగుండేది అంది చూసినా నుదురు కొట్టుకుంటూ నువ్వు ఊరికే ఆవేశపడుకు ఏదో ఒక మార్గం చూస్తాను అతనికి నీ మీద సదాభిప్రాయం ఉండాలి అంతేనా అంతేనన్నట్టుగా తలు ఒప్పుతూ అంది అతను నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు అతనంటే నాకు గౌరవం అని అతనికి తెలిస్తే చాలు ఓకే ఓకే దానికేం భాగ్యం నేను చెప్పేస్తాను దీనికి నువ్వు ఇంత ఇది అయిపోవాల చూసినా నీ తెలివితేటలు హుషారు ఏమైపోయాయే ఇంత మామూలు ఆడపిల్లలా ఆలోచిస్తున్నావు అంది ఆశ నీకు ఇలాంటి సంఘటన ఎదురైతే ఆ బాధ ఏమిటో నీకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పినా అర్థం కాదు అనుకుంది జ్యోసిన మనం ఎంతో ఇష్టపడిన వ్యక్తికి మనం అంటే అతి తేలిక అభిప్రాయం కలిగిందని తెలిస్తే ఎలా ఉంటుంది అందులోనూ ఆ అభిప్రాయం కలగటానికి తనే కారణం అయినప్పుడు ఆ మనసు బాధపడదు బాధ కానీ సిగ్గు కానీ పడకపోతే ఆ మనసు పాషాణం అన్నమాట నువ్వేం దిక్కిలు పడకు ఇది మంచిదే అసలు అతను ఎలాంటి వాడో నేను సురేంద్ర పాటల్ని అడుగుతాను అంది ఆశ జ్యోత్న జడ వేసుకుంటుంది ఇంతలో ఫోన్ గడగడలాడింది జడ అల్లుకుంటున్న జ్యోస్న ఆపి వెళ్ళి ఫోన్ తీసింది అవతల నుంచి ఆశ మాట్లాడుతుంది జ్యోత్న ఓ చిన్న సాయం చేసి పెట్టాలోయ్ చెప్పు ఏమిటది సాయంత్రం మూడు గంటలకి ఒక గెస్ట్ని టీకి పిలిచాను నేను వచ్చేసరికి కాస్త లేట్ అయ్యేటట్టుంది అనుకోని పని వచ్చి పీకల వరకు మునిగిపోయాను కాస్త నేను వచ్చే వరకు ఆ గెస్ట్కి బోర్ కొట్టి నన్ను తిట్టుకోకుండా నువ్వు ఎంగేజ్ చెయ్యి ప్లీజ్ చేస్తావు కదూ సారీ ఇబ్బంది పెడుతున్నానేమో అలాగే దానికోసం నువ్వు ఇంతగా చెప్పాలా అంది చూసినా నీకు కొత్త వాళ్ళంటే బెరుకు కదూ అందుకని అడగటానికే నాకు భయం ఉంది అందుకని డోంట్ వరీ మీ గెస్ట్ కదలకుండా కబుర్లు చెప్పేస్తానులే జ్యోస్న నా బంగారు తల్లి ఎంత మంచిదంటే చాలే నీ ఫ్లాటరింగ్ కట్టిపెట్టు ఆశ జ్యోస్న ఆగిపోయింది ఏమిటి అతని గురించిన వివరాలు తెలుసుకుంటానన్నావు నేను మర్చిపోలే తల్లి సురేంద్ర పాటిల్ నిన్ననే ఊరు నుంచి వచ్చారట రేపు కనుక్కుంటాను సరే నువ్వు మాత్రం త్వరగా రా బాబు అంది చూసిన త్వరగానా టైం దొరకగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాలేస్తాను పని హడావిడిలో మర్చిపోవుగా ఉహ సరే జ్యోత్న ఫోన్ పెట్టేసింది జడ అల్లుకుంటున్న జ్యోస్న ఆలోచనలో పడింది వారం రోజుల నుంచి జ్యోత్న ఇంట్లోంచి కదలలేదు ఆశ సురేంద్ర పాటిల్ దగ్గర నుంచి శాంసుందర్ వివరాలు రాపడతానని చెప్పింది కానీ ఆయన ఊరిలో లేడట పదే పదే ఆ విషయం ఎత్తటానికి సిగ్గనిపించిన జ్యోత్న మనసంతా ఆ ఆలోచనలతో సతమతమవుతున్న పైకి మాత్రం పెదవి కదపెట్టలేదు ఆశను చూస్తే తన పని హడావిడిలో అసలు సంగతి మర్చిపోయినట్లుగా ఉంది రవీంద్ర రాయ్ కూతురి పెళ్లి దగ్గరికి వచ్చింది ఇంటిని గురించిన అలంకరణలతో ఆశ ఆఖరి అలంకరణలతో ఊపిరాడనట్టుగా ఉంది జ్యోసన టైం చూసింది మూడు గంటలు కావస్తుంది గదంతా నీట్గా సర్దింది ఆశ ప్రవర్తన అంతా మగవాడి ధోరణిగా ఉంటుంది ఎక్కడ వస్తువులు అక్కడ గిరాటు కొడుతుంది గది నీట్గా ఉండాలనే నియమం లేదు జ్యోసన ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటుంది ఒక్కోసారి చిరాకేసి కసురుకునేది నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా ఇల్లు సర్దే మగవాడిని చేసుకో అనేది నేనైతే రెడీ సంపాదించే భర్త భార్యను చూసేదానికంటే కోటి రెట్లు విలువగా చూసుకుంటాను ఏడి నన్ను పెళ్లి చేసుకుని ఇల్లు చక్కదిద్ది పెట్టే ఆ మగ మహారాజు ఎక్కడున్నాడు అనేది జ్యోసన నవ్వేది ఆసది అంతా మగపిల్లాడి స్వభావమే పొరపాటుగా ఆడపిల్లగా పుట్టిందనుకోవాలి దానికి తగ్గట్టు ఆ తండ్రి పోవటం పెళ్లి లేకుండా ఇలా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం జరిగింది ఆశ కుటుంబాన్ని పోషిస్తుంది అలాగని ఆ జంజాటం అంతా నెత్తిన పెట్టుకుని భరించదు జీతం రాగానే తల్లికి డబ్బు మనీ ఆర్డర్ చేస్తుంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవాలి చిన్న చెల్లెలు ఏడవ క్లాసు తప్పిందని తల్లి వ్రాసిందట దాని చదువు సంగతి చూడకుండా నువ్వేం చేస్తున్నావు ప్రైవేట్ ఎందుకు పెట్టించలేదు ఒక ఏడాది వేస్ట్ అయ్యిందంటే ఎంత దండగో తెలుసా అని తల్లిని కేకలేస్తూ ఉత్తరం రాసింది రెండు నెలలకోసారి వీలైనప్పుడల్లా వెళ్ళి చూసి వస్తుంది ఆశ అంటే తల్లికి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ భయమే తను పంపే డబ్బు సద్వినియోగం కావాలని అంటుంది ఆశ ఆశ స్వభావం చిత్రంగా ఉంటుంది మాటల్లో పెడసరంగా స్వభావంలో దురుసుగా ఉంటుంది అన్ని ఖచ్చితంగా జరగాలి అంటుంది ఏ పని అయినా ఆలోచించి కానీ చేయకూడదు చేసిన తర్వాత దాని గురించి ఇంకా బాధపడకూడదు అంటుంది ఆశ లాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం అనుకుంది జ్యోత్స్న జ్యోత్న ఆలోచిస్తుండగానే గడియారం మూడు గంటలు కొట్టింది పాలకుర్రాడు పాల ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు జ్యోస్న తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళి పాలు గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి పెడుతుండగా ఇంతలో కాలింగ్ బెల్ మోకింది జ్యోస్న వెళ్ళి తలుపు తీసింది కాస్త తెరుచుకోగానే అతనే అది తీసుకుని లోపలికి వచ్చేశాడు ఒక నిమిషం ఇద్దరు తెల్లబోయినట్టుగా ఆగిపోయారు అతను కంగారు పడ్డాడు ఇక్కడ ఆశ అనే అమ్మాయి లేదా జ్యోస్న చప్పున ఉన్నది అన్నట్లు తల ఊపింది రండి అస్పష్టంగా అంది జ్యోసునకి కళ్ళు తిరుగుతున్నట్లుగా అయింది స్థిమితంగా నిలబడలేనట్టుగా కాళ్ళు కంపిస్తున్నాయి మై గాడ్ ఇతన ఆశ చెప్పలేదేమిటి అతను లోపలికి వచ్చాడు ఆశ ఎక్కడా లేదు వస్తుంది ఇప్పుడే వస్తుంది కూర్చోండి సోఫా చూపిస్తూ తడబాటుగా అంది ఆశ లేదు అనగానే అతను తటపటాయింపుగా చూశాడు పర్వాలేదు కూర్చోండి దయించి వెళ్ళకండి మీరు వెళ్ళిపోయారంటే ఆశ నన్ను చంపిస్తుంది వద్దు వద్దు వెళ్ళకండి కూర్చోండి గబగబా తనేం మాట్లాడుతుందో తనకే తెలియనట్లుగా అనేసి గిరుక్కును వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తేసింది జోసిన గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి ఇదేమిటి ఇతన ఇతన ఆశకి గెస్ట్ దొంగ తనకి చెప్పలేదేమిటి ఇప్పుడేం చేయటం ఆశ ఎప్పుడు వస్తుందో అతనితో మాట్లాడాలా వద్దా మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో మై గాడ్ ఇప్పుడేం చేయటం తనకి కాస్త కూడా చెప్పకుండా హఠాత్తుగా ఇలాంటి సంఘటనలోకి తోసిన ఆశ కనిపిస్తే తన్ని వేయాలి అన్నంత కోపం వస్తుంది వచ్చేది ఇతనైతే తనకి ఎందుకు చెప్పలేదు చిచ్చి ఇప్పుడేం చేయటం అతని ముందు నిలబడటానికి కూడా శక్తి లేనట్టుగా ఉంది అతనికి తను ఇక్కడ ఉంటానని తెలిసినట్టు లేదు తెలియదని అతడి తడబాటే చెబుతుంది తనని తాను సంభాళించుకుంది ఎంతో ప్రయత్నం మీద నిగ్రహం తెచ్చుకుంది ధైర్యం పోగు చేసుకుని గుండెల నిండా నింపుకుంది ఇక్కడే నిలబడి తను ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోతాడేమో అనే ఆందోళన భయం జ్యోస్నని ఎక్కువసేపు లోపల గదిలో నిలబడనీయలేదు హాలులోకి వెళ్ళమని తరిమినాయి జ్యోస్న హాలులోకి వచ్చింది గుమ్మం దాటి యువతనికి వచ్చింది అతను సోఫాలు కూర్చుని పుస్తకం తెరకేస్తున్నాడు అతను కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి చీరే రెపరెప పాదాల అలికిడి వినబడగానే తిప్పి చూశాడు జ్యోస్న బొమ్మల నిలబడి ఉంది ఒక్క క్షణం ఇద్దరు చూపులు మోగగా పెనవేసుకున్నాయి జోస్న కళ్లల్లో భావం అతని కళ్ళ కదులికను కట్టివేసినట్టుగా ఉంది ఒక క్షణం ఆగి చివరికి అతనే అడిగాడు మీరు మీరు వచ్చి ఎంతసేపు అయింది నేనా నేను ఇక్కడే ఉంటాను అతను చకితుడైనట్టు చూశాడు ఇక్కడే ఉంటారా అవును అన్నట్టు తల తిప్పింది ఇక్కడే ఉంటారా నమ్మలేనట్టుగా అడిగాడు అవును మరి ఆశ నాకలా చెప్పిందే ఏమని మీరు కూడా టీకి వస్తున్నారని నన్ను కూడా రమ్మనమని అంది ఆశ చాలా మంచిది అది ఊరికి ఎప్పుడూ ఆపదం చెప్పదు జ్యోస్నికి ఇంకా తల తిరుగుతున్నట్టే ఉంది తనేం మాట్లాడుతుందో తనకే సరిగ్గా తెలియటం లేదు కోరుకున్నదేదో సడన్గా దొరికితే ఎలా ఉంటుంది ఉహు కోరుకున్నది కాదు హఠాత్తుగా దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే దేవుడా ఉహు కాదు జీవితంలో అపురూపం అని కళలు కన్న వ్యక్తి కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే ఏమిటో గందరగోళంగా అయోమయంగా ఉంది అతను ఒక క్షణం సేపు జ్యోస్నని నిశ్చితంగా చూశాడు జ్యోస్న తడబాటు అతనికి అర్థమైంది తన రాక ఆ అమ్మాయికి తెలియదనే తెలుస్తూ ఉంది ఎందుకో కాని ఆ క్షణం జ్యోత్న పడుతున్న అవస్థ చూసి అతనికి జాలు వేసింది నిలబడ్డారేం ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు జోస్న బొమ్మలా నడిచి వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది అతను జ్యోస్నని తదేకంగా చూశాడు జ్యోస్న ఏం మాట్లాడలేదు అలాగే చూస్తుంది అతను పక్కనున్న పుస్తకం చేతిలోకి తీసుకుని తిరగవేయసాగాడు జ్యోస్న ఏదో చెప్పబోతున్నట్టుగా చెయ్యి కదిపినట్టు లేలగా అనిపించింది అతను తలెత్తి చూశాడు అప్పటి వరకు అతన్ని చూస్తున్న జ్యోస్న చప్పును చూపులు మరచుకొని పక్కనున్న బొమ్మని చేతిలోకి తీసుకుని దాన్ని పరీక్ష చేయసాగింది ఇంతలో వంట ఇంట్లోంచి పాలు మాడిన వాసన వచ్చింది అతను గట్టిగా గాలి పిలుస్తూ పాలు వాసన అన్నాడు జోస్టికి అప్పుడు గుర్తుకు వచ్చింది పాలు స్టవ్ మీద పెట్టి వచ్చినట్టు అవును పాలే అంటూ చెట్టుకున లేచి తూనీగల లోపలికి పరిగెత్తింది వెంటనే కెవ్వు మన కేక వినిపించింది అతను గబాలను లేచి పరిగెత్తుకు వచ్చాడు ఏమిటి ఏమైంది జ్యోసన రెండు చేతులు చూసుకుంటుంది అతను స్టీలు గిన్నెను చూశాడు దానికి పాలు పొంగి పక్కలకి చారికలు కట్టి ఉంది చేతులు కాలినాయా లేదు నవ్వింది గుడ్డ పట్టుకోకుండా వేడిగిన్ని పట్టుకోవటంతో రెండు చేతులు వేళ్ళ దగ్గర కాలినట్టుగా కందిపోయినాయి ఆ బాధ తట్టుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ కళ్ళల్లో ఆ బాధ భరించలేక గిర్రున నీళ్లు తిరగటం మాత్రం నిగ్రహించలేకపోయింది మీరేమిటో చాలా కంగారుగా ఉన్నారు జ్యోసన అవునన్నట్టు తల తిప్పింది మీరు ఒక్క నిమిషం వెళ్ళి కూర్చోండి నేను క్షణంలో హార్లిక్స్ తెస్తాను అంది అతను వెళ్ళిపోయాడు జోస్న్ ఐదు నిమిషాల్లో నిజంగానే చాలా త్వరగా హార్లిక్స్ తెచ్చి అందించింది అతనికి హార్లిక్స్ అంటే ఇష్టం లేదు అయినా అందుకుని తాగాడు పంచదార కావాలా జ్యోస్న అడిగింది వద్దు ఇప్పటికే ఎక్కువైంది జ్యోస్న వేడిగా ఉందని గ్లాసు పక్కన పెట్టింది అతను తాగుతూనే అన్నాడు మీరు ఇక్కడ ఉంటారని ఆశ నాతో చెప్పనేలేదు మీరు తను బాగా ఫ్రెండ్స్ అని మిమ్మల్ని టీకి పిలుస్తున్నానని చెప్పింది జ్యోత్న మాట్లాడలేదు ఆశ రానేలేదు టైం చూస్తూ అన్నాడు తను వచ్చే వరకు మిమ్మల్ని వెళ్ళని ఇవ్వద్దని చెప్పింది అంది వెంటనే అతను అలాగే అన్నట్టు చూశాడు అప్పటి వరకు కిటికీలని పరీక్షించాలంటే బోర్ జ్యోత్న తలెత్తి చూసింది నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీకు నేను ఆ ఉత్తరం వ్రాయటంలో చాలా పొరపాటు జరిగింది నాకు నాకు బామ్మ కుదిర్చిన సంబంధం మీరేరని తెలియదు తలదించుకుని అస్పష్టంగా అంది ఆశ నాకు అంతా చెప్పింది మీరు దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఏమిటి ఆశ అంతా మీకు చెప్పిందా జోస్న చటుక్కున తలెత్తుతూ అంది అవును జరిగిందంతా చెప్పింది మీరు బాధపడుతున్న వైనం కూడా చెప్పింది ఒక్కసారి నేను మీతో కలిసి టీ తాగి మామూలుగా కబుర్లు చెప్పేస్తే అంతా సరే అయిపోతుంది అంది అందుకే నేను టీకి వచ్చాను నేను చెబుతున్నాను ఒక్కసారి జీవితంలో గమ్మత్తైన సంఘటనలు జరుగుతాయి అవి మరుపు రావు అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటిది మీరు బాధం పెట్టుకోకండి ఆశ చెప్పకముందు మీద నాకు కోపం వచ్చిన మాట నిజమే ఆశ చెప్పిన తర్వాత పొగమంచులా తేలిపోయింది నవ్ ఆర్ ఫ్రెండ్స్ ఓకే అన్నాడతను జోస్న అతని వైపే చూస్తుంది నున్ను సిగ్గుతో కంగారుతో తొట్టుపాటుతో అరవిచ్చిన గులాబీలా ఉన్న ఆ ముఖం ఆ క్షణంలో శాంసుందర్కి ఎంతో అందంగా కనిపించింది తీసుకోండి జోస్ని పక్కన పెట్టిన హార్లిక్స్ గ్లాసు తీసి తనే అందించాడు మీరు మీరు నన్ను క్షమించారా అంది అంత పెద్ద మాటలు వద్దు అన్నాడతను జోస్ని ఇంకా స్వప్న విష్ణురాలిలా అతని వైపే చూస్తుంది తాగండి చల్లారిపోతుంది జోస్న గ్లాసు అందుకుంది అతను తాగుతూ జోస్నని చూస్తున్నాడు జ్యోస్న హార్లిక్స్ తాగింది అరే ఇందులో పంచదార అసలు లేనేలేదు ఆశ్చర్యంగా అంటూ లేవబోయింది అతను వారించాడు లేవకండి కూర్చోండి పంచదార తెస్తాను మీ చేత్తో అందించినది కాబట్టి నాకు తీగ అనిపించింది నా చేత్తో ఇచ్చాను మీకు తీయగా లేదా లేవబోతున్న జోస్న చప్పున ఆగిపోయి కూర్చుంది చాలా తీయగా ఉంది అంది జోస్న బొగ్గలు ఎరిపెక్కినాయి ఇప్పుడు చెప్పండి మన స్నేహితులు అయిం కాబట్టి మనసులు విప్పి మాట్లాడుకోవచ్చు అవునా అవును మిమ్మల్ని ఆ రోజు నాగార్జున సాగర్లో చూశాను ఎందుకో కానీ మర్చిపోలేకపోయాను ముఖ్యంగా ఆ పాట టేప్లో వస్తుంటే మీరు ఎదురుగా ఉన్నట్టే ఉండేది నా కూడా జ్యోత్స్న తను వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పింది గాడ్ నిజమా ఇదంతా నాకు ఆశ చెప్పలేదే అతను నవ్వసాగాడు జోస్న కూడా నవ్వుతుంది ఇంతలో ఫోన్ మోగింది ఇద్దరి నవ్వులు ఆగిపోయినాయి జ్యోస్న లోపలికి వెళ్ళింది అవతనుంచి ఆశ మాట్లాడింది జ్యోస్న ఏం చేస్తున్నావు నా గెస్ట్ వచ్చాడా నువ్వా షటాప్ ఇంటికి రాని పని చెబుతాను అంది జ్యోసన ఎందుకే నేనేం చేశాను ఏం చేశావా అతను అతను వస్తున్నాడని నాకు చెప్పావా చెప్పలేదు మీ ఇద్దరికి చిన్న త్రీలు ఇద్దామని అనుకున్నాను గొప్ప పనే చేశావు నాకు థ్యాంక్స్ చెప్పవన్నమాట ఇంటికి రా నీ పని చెప్తాను ఇప్పుడే వస్తున్నా మా బాస్ని కారును అడిగాను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను ఏమిటి వస్తున్నావా నో నో ఏం వద్దు ఆశ రావద్దు ప్లీజ్ అదేమిటే నేను హోషను కదా అతన్ని టీకి పిలిచాను ఇప్పటికే ఆలస్యమైంది ఏడు నీ మర్యాద ఏం అవసరం లేదు రావద్దు పోనీ ఎంతసేపటికి రాను అరగంట తర్వాత ఊహ గంట తర్వాత ఆహా గంట తర్వాత ఫోన్ చెయ్యి చంపావు పో నేనెక్కడ జాగారం చేయను అంత కంగారుగా ఉన్నావేమిటి వాతావరణం ఎలా ఉందేమిటి వచ్చిన తర్వాత చెప్తానుగా కర్మ అసలు ఏ హోటల్ కొట్టికి మీ ఇద్దరిని పిలిస్తే పోయేది ఇంటికి పిలవటం నాది తప్పు గంట తర్వాత ఫోన్ చేస్తాను అంది ఆశ చినుకుగా ఫోన్ పెడుతూ జ్యోస్న నవ్వుకుంటూ ఫోన్ పెట్టింది జ్యోస్న యువతలకి రాగానే అతను ప్రసాదకంగా చూశాడు ఆశ ఫోన్ చేసింది ఏదో అర్జెంటు పని వచ్చిందట ఇప్పుడప్పుడే రాలేదట ఏమీ అనుకోవద్దంది సారి చెప్పింది అంది గౌగబా ఓకే ఓకే అన్నాడతను జ్యోసన అతను ఆ గంటసేపు సంభాషణలో చిరపరిచితుల్లా అయిపోయారు సుందర్ చెప్పాడు అతను పెద్ద కొడుకట ఇద్దరు చెల్లెడట పెద్ద చెల్లెలు పెళ్లి అయింది పోయాడు తల్లి జడ్జి గారి కూతురు అవటం వల్ల పిల్లల్ని చాలా డిసిప్లిన్తో పెంచింది అతను పెళ్లి కూతుళ్ళ ఫోటోలలో జ్యోస్నాను చూసి మయూరిపురం వచ్చిన సంగతి చెప్పాడు తర్వాత జ్యోస్న దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి కుంగిపోయాడు అతని మతిపోయిందట కానీ జ్యోస్నని మర్చిపోలేకపోయాడట అతనెవరో జ్యోత్న ప్రేమని పొందిన అదృష్టవంతుడు అని ఏర్చిపడ్డాడట అతను డ్రామటైజ్ చేసి చెబుతుంటే జ్యోస్న నవ్వు ముఖంతో వినసాగింది శుభలెక్కలు కూడా ప్రింట్ అయినాయి కదా మీ పెళ్లి ఎందుకు కాలేదు ఓ అదా మీ ఉత్తరం రావటంతో నా తల తిరిగిపోయింది ఆ వేడులో పెళ్ళికి ఒప్పేసుకున్నాను కానీ నా అదృష్టం సరిగ్గా పెళ్లి ముందు రోజున ఆ అమ్మాయి తండ్రి యాక్సిడెంట్లో పోయాడు ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది థ్యాంక్ గాడ్ అంది చూసినా సరిగ్గా నేను అదే అనుకున్నాను అన్నాడతను రాత్రి తొమ్మిది గంటలోకి అవుతుండగా అతను వెళ్ళిపోయాడు అప్పటికి ఆశ రెండు సార్లు ఫోన్ చేసింది ఇప్పుడు రాకు మా తల్లిగా జ్యోసిన బతిమాలాడేది అబ్బా ఎక్కడ తిరగను అక్కడికి సినిమాకి వెళ్ళి వచ్చాను పరమ బోర్ సినిమా ఒక అరగంట తర్వాతరా వచ్చేస్తా ఇక ఫోన్ చేయను అంది ఆశ అతను మాట్లాడుతూ మాట్లాడుతూ టైం చూసుకుని బాప్రే తొమ్మిదిన్నరా చాలా లేట్ అయ్యింది అంటూ లేచాడు రేపు కలుసుకుందాం అతను వెళ్లే ముందు చెబుతుంటే జ్యోస్నికి ప్రాణం లేచి వచ్చింది ఆశ వచ్చింది వస్తూనే కాళ్ళు బాదుకుంటున్నట్టుగా నా ప్రాణం తినేసావు కదా ఏమన్నాడేమిటి మీ హీరో అన్ని గంటలు ఏం మాట్లాడుకున్నారు అంది ఆరాగా జోస్న మాట్లాడలేదు సోఫాలు పడుకుని లేవలేదు స్వప్న విష్ణురాలిలా సుందరమైన కళల్లో తేలిపోతున్నట్టుగా పైకప్పు కేసి చూస్తుంది ఏమన్నాడే మీ హీరో అంది ఆశ అప్పుడు నన్ను చంపకు అంది జ్యోత్స్న అదొక్కటే మాట్లాడింది ఆ రాత్రి జ్యోస్న అన్నం తినలేదు ఇంకొక పాట మాట్లాడలేదు అసలు ఆ సోఫాల్లో పడుకుని లేవనే లేదు ఇక ఈరోజుకి ఇంతేనండి మిగిలిన వెల ద్రవే భాగంలో వినిపిస్తాను నేను వినిపించే ఆడియో నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్కని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ అక్కర్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్